నిన్న నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నటువంటి కొట్లాడుతున్నటువంటి బిడ్డ మహిపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఆయన జాడ ఎక్కడ ఉందో క్లియర్గా మనకైతే తెలియడం లేదు. అయితే చాలా క్లియర్గా ఆయన టార్గెటెడ్గా ఆయనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా నోరెత్తాల్సినటువంటి గళం విప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఈ యొక్క అంశాన్ని ఒక జీ తెలుగు అనేటువంటి శ్రీచరణ్ అరెస్టు అంటే ఆయనకు సంబంధించిన దాడిపైన అనేటువంటి చూపిస్తూ ఉన్నారు. సో అది ఓకే, దాన్ని కూడా మనం ఖండించాల్సిందే. కానీ ఈరోజు అన్యాయంగా ఒక ఎస్పీ అంటే ఒక ఎవరైతే ఉన్నారో ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ చెప్తున్నటువంటి విషయాలు మేము ముందుస్తాం మిత్రులారా. ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది కేవలం మహిపాల్ యాదవ్ను అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఆయన తీసుకోపోతున్న క్రమంలో శ్రీచరణ్ని ఈరోజు అరెస్ట్ చేశామని చెప్పేసి ఆయనపైన కొంత దాడి జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇది వాంటెడ్లీ జరిగినటువంటి అరెస్ట్గా మనం అయితే చెప్పొచ్చు. ఒకసారి ఈ వీడియో చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. యూట్యూబర్ మొన్నటి నుంచి మన నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన, వాళ్ళు ఎంబడి వచ్చిండు ఆడికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించండి, ఇండియా కూర్చోబెట్టిండు ఆయన, కంప్లీట్ ఆయన మానిటర్ చేస్తుంది. ఈజ్ ద మహిపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తున్నాడు. ఇగో మహిపాల్ యూట్యూబర్ అనేటువంటి దాంట్లో ఆయన పోలీస్ ఆఫీసర్ చెప్తున్నటువంటి విషయాలు. సో ఆయనను ఈరోజు అరెస్ట్ చేయడానికి శ్రీచరణ్ని మహిపాల్ యాదవ్, శ్రీచరణ్ని మహిపాల్ యాదవ్ అనుకుని ఆయనపైన కొంత దాడి చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మహిపాల్ యాదవ్ని అరెస్ట్ చేయడానికి ఆయనను నాకు తెలిసి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయన అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ అంటే విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాకపోతే అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, ప్లస్ అరెస్ట్ చేసినటువంటి సంగతి ఏదైతుందో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. చూడండి ఈ వీడియో, ఈ విజువల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇగో మహిపాల్ యాదవ్ను లోపలికి తీసుకెళ్తున్నటువంటి ఇగో అది చూడండి ఒకసారి క్లియర్గా, మీకు ఆ వెహికల్ చూస్తే చాలా క్లియర్ కనపడుతుంది. ఇగో ఇతనే మహిపాల్ యాదవ్, ఇగో లోపల ఉన్నాడు చూడండి. ఇగో ఇక్కడ లోపల తీసుకెళ్తున్నటువంటి ఇగో ఇది పాపం వాస్తవంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మహిపాల్ యాదవ్ ఒక బహుజన బిడ్డ, అదేవిధంగా ఎక్కడ కూడా తనకు ఆర్థిక మూలాలు లేకున్నా చాలా ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ప్రజలిచ్చినటువంటి డబ్బులతోటి ఈరోజు ఇప్పటివరకు కూడా ఇటు కేసీఆర్ను గద్దెదించడంలో కానీ, లేదంటే ప్రస్తుతం నిరుద్యోగుల పక్షాన డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూలు కావచ్చు, ఎవరైతే నిరుద్యోగుల పక్షాన ఈరోజు నిష్పక్షపాతకంగా కొట్లాడుతున్నటువంటి మహిపాల్ యాదవ్ను ఎవరైతే ఉన్నారో తనను అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం, మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిన్న కేటీఆర్ మాట్లాడుతూ అది కూడా ఒకసారి మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. కేటీఆర్ కూడా ఎందుకు మహిపాల్ యాదవ్ అరెస్ట్ ఖండించడం లేదు అనేది కూడా అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది మహిపాల్ యాదవ్ అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. ఒక ఎమర్జెన్సీ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది మన రాష్ట్రంలో. ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాపాలన అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ప్రజల గొంతుకులుగా ఉన్నటువంటి గతంలో మాలాంటి వాళ్ళం ఎంతోమంది మా ప్రాణాలను తెగించి కొట్లాడి ఈరోజు కేసీఆర్ను గద్దెదించి ఈరోజు మీరు రావడంలో చాలా కీలక పాత్ర పోషించడంలో మహిపాల్ యాదవ్ కూడా ఒకరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తూ కేవలం మహిపాల్ యాదవ్ టార్గెట్గా నిన్న ఓయూ అంతా కూడా రణరంగంగా చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఇలాంటి బిడ్డలు కొట్లాడద్దా, ఇలాంటి బిడ్డలు అడగొద్దా, మీరే అన్నారు కదా ఇది ఇది ప్రజాపాలన, ఇది నియంతృత్వ పాలన కాదు అని చెప్పేసి మీరే అన్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే పరిస్థితులంతా ఎమర్జెన్సీ తలపిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. జర్నలిస్టులపైన విచక్షణమైనటువంటి దాడి, విచక్షణరహితంగా దాడి చేసి ఈరోజు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది. దీనిలో శ్రీచరణ్ పైన జీ న్యూస్ రిపోర్టర్ ఎవరైతున్నారో శ్రీచరణ్ పైన దాడిని కూడా కాళోజీ టీవీ పక్షాన మేమైతే ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి మీడియా, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు కూడా మహిపాల్ యాదవ్కు సంబంధించినటువంటి అరెస్ట్ కావచ్చు, ఆయన పైన జరుగుతున్నటువంటి దమనకాండను కూడా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దయచేసి స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు డిఎస్సి అభ్యర్థులు కానీ, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్ని సెక్షన్ల వాళ్ళు కానీ ఈరోజు వాళ్లకు ఒక ఆప్షన్, అంటే వీళ్ళు మాత్రమే చూపించగలరు
అనేటువంటి దాంట్లో ఈరోజు మన తొలివేలు కానీ కాలోజీ టీవీ కానీ మైపాల్ యాదవ్ కానీ జిఎస్ఆర్ టీవీ కానీ ఇలా చాలామంది చాలా వేదికలు యూట్యూబ్ వేదికలు చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి మీడియా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మాలాంటి మీడియా ఈరోజు బాధితుల పక్షాన కొట్లాడుతూ నిస్వార్థంగా మేము మాట్లాడుతూ ఉంటే పోలీసులు విచక్షణరహితంగా వ్యవహరిస్తూ మైపాల్ యాదవ్ టార్గెట్గా నిన్న వందలాది వేలాది మంది పోలీసులు చాలా పెద్ద ఎత్తున మోహరించి ఆయన అరెస్ట్ చేసి కొడుతున్నట్లుగా మనకైతే చిత్రహింసలు పెడుతున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. దీనిని కాలోజీ టీవీ పక్షాన మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మహిపాల్ యాదవ్ను విడుదల చేసి బేషరత్గా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆయన చేసినటువంటి తప్పు ఏదీ లేదు, కేవలం నిరుద్యోగుల పక్షాన ఆయన కొట్లాడుతున్నాడు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి జాడ ఇప్పటి వరకు తెలియకపోవడం బాధాకరమైన విషయం కూడా ఈరోజు కాలోజీ టీవీ పక్షాన మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నటువంటి కొట్లాడుతున్నటువంటి బిడ్డ మహిపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఆయన జాడ ఎక్కడ ఉందో క్లియర్గా మనకైతే తెలియడం లేదు. అయితే చాలా క్లియర్గా ఆయన టార్గెటెడ్గా ఆయనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా నోరెత్తాల్సినటువంటి గలమి విప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఈ యొక్క అంశాన్ని ఒక జీ తెలుగు అనేటువంటి శ్రీచరణ్ అరెస్టు అంటే ఆయన సంబంధించిన దాడిపైన అనేటువంటి చూపిస్తూ ఉన్నారు. సో అది ఓకే, దాన్ని కూడా మనం ఖండించాల్సిందే. కానీ ఈరోజు అన్యాయంగా ఒక ఎస్పీ అంటే ఒక ఎవరైతే ఉన్నారో ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ చెప్తున్నటువంటి విషయాలు మేము ముందుస్తాం మిత్రులారా. ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది కేవలం మహిపాల్ యాదవ్ను అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఆయన తీసుకోపోతున్న క్రమంలో శ్రీచరణ్ని ఈరోజు అరెస్ట్ చేశామని చెప్పేసి ఆయనపైన కొంత దాడి జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇది వాంటెడ్లీ జరిగినటువంటి అరెస్ట్గా మనం అయితే చెప్పొచ్చు. ఒకసారి ఈ వీడియో చూడండి, ఒకసారి క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం ప్రయత్నం చేస్తాం మిత్రులారా. యూట్యూబర్ మొన్నటి నుంచి మన నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయన, వాళ్ళు ఎంబడి వచ్చి ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించండి, ఈయన కూర్చోబెట్టిండు, ఆయన కంప్లీట్ ఆయన మానిటర్ చేస్తున్నాడు. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తున్నాడు. ఇగో మైపాల్ యూట్యూబర్ అనేటువంటి దాంట్లో ఆయన పోలీస్ ఆఫీసర్ చెప్తున్నటువంటి విషయాలు. సో ఆయనను ఈరోజు అరెస్ట్ చేయడానికి శ్రీచరణ్ని మహిపాల్ యాదవ్ శ్రీచరణ్ని మహిపాల్ యాదవ్ అనుకుని ఆయనపైన కొంత దాడి చేసినట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మహిపాల్ యాదవ్ని అరెస్ట్ చేయడానికి ఆయనను నాకు తెలిసి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయన అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాకపోతే అరెస్ట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ప్లస్ అరెస్ట్ చేసినటువంటి సంగతి ఏదైతుందో కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. చూడండి ఈ వీడియో, ఈ విజువల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇగో మహిపాల్ యాదవ్ను లోపలికి తీసుకెళ్తున్నటువంటి ఇగో చూడండి ఒకసారి క్లియర్గా మీకు ఆ వెహికల్ చూస్తే చాలా క్లియర్ కనపడుతుంది. ఇగో ఇతనే మహిపాల్ యాదవ్, ఇగో లోపల ఉన్నాడు చూడండి. ఇగో ఇక్కడ లోపల తీసుకెళ్తున్నటువంటి ఇగో ఇది